యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారము. నేను రవీంద్ర రెడ్డి, సీనియర్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. హ్యావ్ డన్ మై ఫెలోషిప్ ఇన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. ఇప్పుడు మనము ఈరోజు మనకు వానాకాలం కూడా స్టార్ట్ అయింది మన నెల్లూరులో. ఇప్పుడు జ్వరాల సీజన్ కూడా స్టార్ట్ అయింది అండ్ కోవిడ్ కూడా ఎక్కువగా బాగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం కొంచెం ఫీవర్ గురించి చిన్న టాపిక్ లాగా అండ్ మస్కిటోస్ గురించి మాట్లాడుకుందాము. డాక్టర్ గారు, డెంగ్యూ ఏ సీజన్లో వస్తుంది? డెంగ్యూ మన నెల్లూరు యాక్చువల్లీ చాలా వాటికి ఫేమస్. అలా చూసుకుంటే అన్నిటికంటే దోమలకి ఇంకా చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో మన నెల్లూరులో మనకి డెంగ్యూ ఆల్మోస్ట్ సంవత్సరం అంతా ఉంటుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువగా ఉంటాయి. మనం ఒక సీజన్ అనుకున్నప్పుడు వానాకాలం బాగా మనకు డెంగ్యూకి బాగా సీజన్ అన్నమాట. అంటే మనకు వాటర్ ఎక్కువ నిల్వ ఉన్నప్పుడు ఈ డెంగ్యూ, మామూలుగా దోమలు ఎక్కడైనా వాటర్ నిల్వ ఉన్నప్పుడు మునిగిపోవాలి కానీ ఫ్రెష్ వాటర్ కానీ అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డెంగ్యూ దోమలు ఏంటంటే మనకు ఎక్కువగా ఫ్రెష్ వాటర్ అంటే రైన్ వాటర్ అనమాట. మనకి ఇంటి వెనక సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటాయో, అంటే ప్లాస్టిక్ డబ్బాలలో కానీ ఎక్కడ ఫ్రెష్ వాటర్ ఎక్కువ ఉంటాయో అవి ఎక్కువ ఫేవర్ దోమలకి. అంటే దోమలు బాగా పెరగడానికి కానీ గుడ్లు పెట్టడానికి ఒక ఐడియల్ టెంపరేచర్ ఉంటుంది. అంటే అరౌండ్ 20 డిగ్రీస్ నుంచి సెంటిగ్రేడ్ నుంచి కొంచెం ఒక 10 or 15 అబౌవ్ కానీ బిలో. సో ఈ వానాకాలం అనేది మనకు డెంగ్యూకి మోస్ట్ సీజన్ అనమాట. మన నెల్లూరులో చూసుకున్నప్పుడు అయితే ఆగస్ట్ నుంచి అక్టోబర్ నవంబర్ దాకా సీజన్ ఎక్కువ ఉంటాయి డెంగ్యూ కేసులు. సో ఈ కాలంలో మనం ఎక్కువగా దోమల నుంచి జాగ్రత్తగా ఉంటూ డెంగ్యూ నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, డెంగ్యూ ఎలా వ్యాప్తి చెందుతుంది? డెంగ్యూ మనం అనుకున్నట్టు మోస్ట్లీ 99% దోమల వల్లే వస్తుంది. అలా కాకుండా ఇంకేమైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా చాలా మనం కరెక్ట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్లో మనకు బ్లడ్ బ్యాంక్స్ అన్ని ఐడియల్గా స్క్రీనింగ్ చేస్తున్నారు కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ లేకుంటే మదర్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ కానీ అవన్నీ less than 0.001% అనమాట. సో మోస్ట్లీ డెంగ్యూ అనగానే మనకు దోమకాటు వల్ల వచ్చే జ్వరమే. కాకపోతే ఈ దోమలు కూడా మనకు చాలా చాలా డిసీజెస్ వస్తాయి. కాకపోతే ఆల్మోస్ట్ అన్నీ కూడా డెంగ్యూ అంటేనే అది ఒక వైరల్ ఫీవర్ కాబట్టి మస్కిటోస్, వెక్టర్స్ అనమాట, అవి ఆ వైరస్ని క్యారీ చేయడం వల్ల వస్తాయి. ఈ డెంగ్యూ దోమల స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ మార్నింగ్ టైమే బైట్ చేయడం వల్ల మనకు ఎక్కువ వస్తుంది. అండ్ అవి కూడా ఎక్కువగా మనకి బిలో నీస్ అనమాట. డెంగ్యూ దోమల స్పెషాలిటీ ఏంటంటే అవి కొంచెం లేజీగా ఉంటాయి. మనకి మిగతా దోమలు ఎక్కువ హైట్ ఫ్లై చేస్తే ఈ డెంగ్యూ దోమలు ఎక్కువ హైట్ ఫ్లై చేయలేవు. అంటే బిలో నీస్ ఎక్కువ బయట ఉంటాయి, ఎక్కువ బయట ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ డెంగ్యూ మనకు మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఏంటంటే ఈ టైంలో ఈ సీజన్లో మనకి మామూలుగా ఈవినింగ్ 6 times మనం డోర్స్ క్లోజ్ చేసుకుంటాం దోమలు వస్తుంటాయని. కానీ డెంగ్యూ అలా కాదు, మార్నింగ్ టైం కూడా ఎక్కువగానే ఉంటాయి, ఎక్కువ బయట ఇస్తూ ఉంటాయి డెంగ్యూ దోమలు. అండ్ మనం ఎప్పుడు కూడా ఫుల్గా బాడీ కవర్ చేసుకొని, అంటే ఇప్పుడు షార్ట్స్ చేసుకునే వాళ్ళు, స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు, వీటన్నిటి వల్ల బయట ఇంకా ఎక్కువ ఛాన్స్. సో మనం ఫుల్గా ప్రొటెక్షన్ చేసుకుని క్లాత్ కవర్ చేసుకోవడం వల్ల ఈ డెంగ్యూ దోమల నుంచి కూడా మనం ఆ బైట్స్ నుంచి కాపాడుకోవచ్చు. సో మెయిన్గా మనకి ఈవినింగ్ టైం అలా కాకుండా మార్నింగ్ టైంలో కూడా డెంగ్యూ దోమలు ఎక్కువగా కాటు, ఎక్కువ మోస్ట్లీ అన్ని దోమలు మనకు బయట ఏదైనా దోమ కాటు ఉందంటే అది ఫిమేల్ మస్కిటో అనమాట. సో మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము, నైట్ టైం, సో అన్ని టైమ్స్లో ఈ డెంగ్యూ దోమలు ఎక్కువ బయట ఇస్తాయి. కాబట్టి మనం స్పెసిఫిక్గా మార్నింగ్ పూట ఎక్కువగా ఉంటాయి. సో మార్నింగ్ పూట ఏమైనా దోమ మనం కుట్టింది అంటే మోస్ట్లీ అది మోస్ట్లీ డెంగ్యూ దోమ అనమాట. సో మార్నింగ్ టైమ్స్ ఎక్కువ దోమలు, డెంగ్యూ దోమస్ ఎక్కువ ప్రివలెంట్గా ఉంటాయి. డాక్టర్ గారు, డెంగ్యూ లక్షణాలు ఏమిటి? డెంగ్యూ కూడా మనకు మిగతా జ్వరాలు లాగా ఒక వైరల్ ఫీవర్ వల్ల అనమాట. కాకపోతే ఇదే విష జ్వరం. డెంగ్యూ మనకి సింపుల్ అంటే సింపుల్ డెంగ్యూ ఫీవర్ లాగా నుంచి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కానీ, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ, అలా రకరకాలుగా సివియారిటీ ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ సివియారిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ఎన్ని దోమలు కుట్టాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన జెనెటిక్స్ అనమాట. ఒక్కొక్క పేషెంట్, ఒక్కొక్క పర్సన్ దోమ బయటకు ఒక్కగా రియాక్ట్ అవుతారు. అంటే వాళ్ళ ఇమ్యూన్ కాంప్లెక్స్ రియాక్షన్ అనమాట, అది వైరస్ బాడీస్ని ఎలా అటాక్ చేస్తుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా మోస్ట్లీ ఆల్మోస్ట్ 70% డెంగ్యూ ఫీవర్ సింపుల్ ఫీవర్ లాగా ఉంటుంది. జస్ట్ ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, 1 or 2 days ఉంటుంది, సబ్సైడ్ అయిపోతుంది. సో వాటి గురించి మనం ఎక్కువ వదిలి అవ్వాల్సిన పని లేదు. అలా కాకుండా సెకండ్ స్టేజ్ అనమాట, అంటే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్. వీటిల్లో ఏమవుతుందంటే ఈ డెంగ్యూ వల్ల కొంచెం ప్లేట్లెట్స్ తగ్గడం కానీ, ఆ డెంగ్యూ బ్లడ్లో ఉన్న సీరం లీకేజ్ అవ్వడం వల్ల హిమటోక్రేట్ పెరగడం కానీ, షాక్లోకి పోవడం కానీ, డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డెంగ్యూ అనేది ఒక విషజ్వరం లాంటిది. అది మనకి ప్రజెంటేషన్ హిమరేజిక్ ఫీవర్గా ఉండొచ్చు, షాక్లాగా ఉండొచ్చు. సో మనకు మామూలుగా వచ్చే ఫీవర్స్కి, డెంగ్యూ ఫీవర్స్కి ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గా ఉన్నా కానీ మనం స్ట్రాంగ్ ఎప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకటి సీజన్. సో ఈ సీజన్లో ఈ వానాకాలంలో మనకు ఫీవర్ వస్తుందంటే మోస్ట్లీ డెంగ్యూ.
అంటే మనకి సరౌండింగ్స్లో మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయి, నాకు మస్కిటో బైట్ చేసినది మనకు ఒక ఐడియా హిస్టరీలో వచ్చినప్పుడు మనకు మోస్ట్లీ వచ్చిన చూసిన డెంగ్యూ లాగా గుర్తించాల్సి వస్తుంది. దాని ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మోస్ట్లీ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అంటే మామూలుగా 100, 99 కాకుండా 102, 103 అలా కంటిన్యూస్ ఫీవర్ అనమాట. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ పనిచేసినంత ఫీవర్ తగ్గుతుంది, మళ్ళీ అగైన్ మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్తో మళ్ళీ సివియర్ బాడీ పెయిన్స్, ఆ హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు మనకు కూడా విపరీతంగా చలి రావడం కానీ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం కానీ, ఇంకొకసారి విపరీతమైన కళ్ళు నొప్పులు వస్తుంటాయి ఆ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు, ఆ కళ్ళు మంటలు కానీ కళ్ళు అంతా రెడ్గా అయిపోవడం కానీ, ఇంకా బ్యాక్ బోన్ ఫీవర్ అంటాం, బ్రేక్ బోన్ ఫీవర్ అంటే విపరీతమైన ఎముకలు విరిగిపోతుంటే మనకు ఫ్రాక్చర్ అయితే ఎముకలు ఎంత పెయిన్స్ వస్తాయో అలాగే స్పైన్ పెయిన్ రావడం కానీ, లెగ్స్ పెయిన్స్ కానీ హ్యాండ్స్ పెయిన్స్ కానీ సివియర్గా ఉంటాయి పెయిన్స్, హెడ్ యాక్ కానీ, ఇంకా మనకి సివియారిటీ హై గ్రేడ్ కొంతమందికి 104, 105 కూడా వస్తుంది. అంత హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు మనిషి కూడా సెన్సోరియం కూడా తగ్గడం కానీ అలా. సో మనం సింపుల్గా మిగతా వైరల్గా కాకుండా ఈ డెంగ్యూ ఫీవర్కి మనకు ఎక్కువగా సిమ్టమ్స్ క్లాసిక్ సిమ్టమ్స్ అని చెప్పుకోవాలనుకున్నప్పుడు హై గ్రేడ్ ఫీవర్, కంటిన్యూస్ ఫీవర్ విత్ సివియర్ బాడీ పెయిన్స్ అండ్ చిల్స్ అనమాట, హెడ్ యాక్ ఇలా వచ్చినప్పుడు కంటిన్యూస్గా మనం మోస్ట్లీ డెంగ్యూగా సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మిగతా ఫీవర్స్ నుంచి రూల్అవుట్ చేసుకోవడానికి ఎలాగంటే, ఇప్పుడు మిగతా మనకి ఈ డెంగ్యూలో మోస్ట్లీ కాఫ్ ఆర్ సిమ్టమ్స్ కానీ ఈ సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. మనకి ఇంకా స్టేజ్ ఎక్కువయ్యే కొద్ది అంటే లీకేజ్ అవుతున్నప్పుడు అప్డౌన్ పెయిన్ రావడం కానీ, డైజెషన్ అవ్వదు, ఏమైనా ఫుడ్ తీసుకుంటే నాసియా, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ డెంగ్యూ లక్షణాలు అనమాట. సో మెయిన్లీ మనకు ఫస్ట్ మనకు సరౌండింగ్స్లో దోమలకి ఎక్స్పోజ్ అయ్యాము, ఆ నెక్స్ట్ ఎక్స్పోజ్ అయిన ఒక 1 వీక్లో మనకు ఫీవర్ వస్తుంది, ఆ ఫీవర్ కూడా సివియర్ బాడీ పెయిన్స్తో వస్తుంది, ఆ బాడీ పెయిన్స్తో పాటు హెడ్ యాక్ వస్తుంది, హెడ్ యాక్తో పాటు ఐ కంజెషన్, రిట్రోఆర్బిటల్ పెయిన్ అనమాట, అంటే కళ్ళు వెనక విపరీతమైన నొప్పి వస్తున్నట్లు, ఫుడ్ ఆకలి అనిపించదు, ఏమైనా తీసుకుంటే డైజెషన్ అవ్వదు, ఈ సిమ్టమ్స్ ఉంటే మనం డెంగ్యూగా సస్పెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం ప్రాణాంతకమా? డెంగ్యూ జ్వరం ఆల్మోస్ట్లీ మనం నిజంగా కానీ కరెక్ట్గా మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనకి ఏ జ్వరం వచ్చినా కానీ మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ 100% అది ప్రాణాంతకం కాదు. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏమీ కాదు. డెంగ్యూ జ్వరం మోస్ట్లీ అనమాట కంటిన్యూస్గా ఒక 4 డేస్ 5 డేస్ హై గ్రేడ్ ఫీవర్ వస్తే మనం అది సివియారిటీగా మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా చాలా కేసెస్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే రేర్ కేసెస్, జస్ట్ 1 డే ఫీవర్ వస్తుంది, ఆ 1 డే ఫీవర్ రావడంతోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. లివర్ ఫెయిల్యూర్ రావడం కానీ, రీనల్ ఫెయిల్యూర్ కానీ, ఎంఓడిఎస్ అంటారు, మల్టీ ఆర్గన్స్ డ్యామేజ్ సిండ్రోమ్ లాగా, డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అన్నట్టు. సో మనకు డెంగ్యూ అనేది మనం ప్రాణాంతకంగానే గుర్తించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లైఫ్ కాపాడుకోవచ్చు. అలా కాకుండా డెంగ్యూ ప్రాణాంతకం కాదు, ఇది సింపుల్ ఫీవర్ అనుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన పేషెంట్లను చూసాము. సో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అది 1 డే ఉంటుందా, 2 డేస్ ఫీవర్ వస్తుందా, చాలామంది మెంటాలిటీస్ అనమాట మనకు వచ్చే పేషెంట్స్, ఏమి కాదు ఇది డాక్టర్స్ అలా చెప్పేస్తారు, ఇంట్లో ఉండి డోలో వేసుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏమీ కాదు. ఇది ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 70% కరెక్ట్ మీరు చెప్పింది, కానీ అది రిమైనింగ్ 30% మనం ఇది ఏమీ కాదు సింపుల్ ఫీవర్ అనుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అనమాట. సో డెంగ్యూ మనం పెద్దలు చెప్తున్నట్లు ఏదో చిన్నదాన్నైనా పెద్ద కరెక్ట్తో చంపాలి, పెద్ద చిన్న పాము అన్నట్లు అలా డేంజర్ అనమాట డెంగ్యూ. సో మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందనిపించినప్పుడు మన మానిటరింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఫీవర్ ఎలా కంటిన్యూస్గా వస్తుందా అండ్ మనకు ఎలా ఉంది ఫీవర్ వచ్చినప్పుడు, అంటే మనం యాక్టివ్గా ఉంటున్నామా, డల్ అయిపోతున్నామా, బీపీ చెక్ చేసుకోవాలి, హార్ట్ రేట్ ఇంపార్టెంట్, హార్ట్ రేట్ ఎక్కువ అవుతుందంటే మనకు లీకేజ్ అవుతున్నట్టు అనమాట. సో ప్లేట్లెట్స్ తగ్గినా తగ్గకపోయినా, చాలామంది డెంగ్యూ అనగానే నాకు ప్లేట్లెట్స్ బాగున్నాయి సో నాకేమీ కాదు, ఇది ఆల్మోస్ట్ మిస్కాన్సెప్షన్ అనమాట. అసలు కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్ అర్థం చేసుకోకుండా డెంగ్యూ అంటే ప్లేట్లెట్స్ అవి బాగుంటే మనకేమీ కాదు అనే రాంగ్ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రాణాంతకంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సో డెంగ్యూ అంటే ఫస్ట్ ప్లేట్లెట్స్ అనే దానికంటే కూడా మన కండిషన్ ఎలాగ ఉంది, మనం యాక్టివ్గా ఉన్నామా, మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవుతుందా, మనకు ఆకలి బాగుంటుందా, గుండె హార్ట్ రేట్ ఎంత ఉంటుంది, ఆయాసంగా ఏమైనా ఉందా, కడుపు నొప్పి ఏమైనా వస్తుందా, ఇవన్నీ చూసుకోవడం వల్ల మనం ప్రాణాంతకం నుంచి తప్పించుకోవచ్చు. అలా పాటించుకోకుండా చాలామంది డెంగ్యూ అనగానే చాలామంది నాటు మందులు పెట్టడము, ఈ బలవంతంగా ఫుడ్ పెట్టడము, అది డైజెషన్ అవ్వక వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, వాటి వల్ల అటువంటి ఆల్రెడీ డెంగ్యూతో బీపీ తగ్గిన పేషెంట్లు ఇంకా ఎక్కువ బీపీ పడిపోయి హాస్పిటల్కి ఆల్మోస్ట్ బీపీ రికార్డ్ అవ్వని స్టేజ్లో వస్తారు. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చినా కానీ కాపాడటం చాలా కష్టమైపోతుంది. అది డెంగ్యూ అనేది మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది, మనం ఎలా ఈజీగా వచ్చినప్పుడు
అలా కాకుండా ఈ కాంప్లికేటెడ్ స్టేజ్లో వచ్చినప్పుడు మనకి ఫ్లూయిడ్స్ పెడితే ప్రాబ్లం అవుతుంది, ఫ్లూయిడ్స్ పెట్టకపోతే బీపీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మోర్టాలిటీ రేట్ 50% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది పేషెంట్లు ఈ సిచ్యువేషన్ హాస్పిటల్కి వస్తే 5 మంది చనిపోతున్నారు. సో డెంగ్యూ మనం ఆ స్టేజ్ దాకా తెచ్చుకోకుండా ఫీవర్ వచ్చిన వెంటనే మనం మానిటర్ చేసుకుంటూ మనకు ఏ డాక్టర్ అయితే క్వాలిఫైడ్ డాక్టర్ అనిపిస్తారో ఆయన సలహా మేరకు ఆయన ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకొచ్చుంటే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ వచ్చిన కండిషన్ మీకు ఎలాగ ఉందో అప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి. అలా కాకుండా మాకు పక్కింట్లో వాళ్ళు చెప్పేశారు ఇలా ఈ మిస్కాన్సెప్షన్లో పోయేసి చాలా కేసు నేను ఇక్కడ చూసాను, ఇంతకుముందు నేను చాలా హాస్పిటల్ పనిచేసినప్పుడు చూశాను, లేట్ స్టేజ్లో వస్తారు హాస్పిటల్కి, వచ్చేసరికి బీపీ రికార్డ్ అవ్వదు. అటువంటి కేసులను డెంగ్యూ నుంచి కాపాడటం చాలా కష్టం అన్నమాట. సో ఆ స్టేజ్ వరకు కాకుండా ముందే డెంగ్యూ మనకు ఫీవర్ రాగానే ఒక డాక్టర్ పర్యవేక్షణ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే అది నిజంగా ప్రాణాంతకం కాదు. డాక్టర్ గారు, డెంగ్యూకు ట్రీట్మెంట్ ఏమిటి? డెంగ్యూ జ్వరానికి ట్రీట్మెంట్ చెప్పి ఇందాక మనం అనుకున్నట్లు ఆల్మోస్ట్ 70% to 75% జస్ట్ మనం పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని బాగా హైడ్రేట్ అవుతూ అంటే ఎక్కువ లిక్విడ్ డైట్ తీసుకుంటే నయమైపోతుంది. అలా కాకుండా ఒక 25 to 30% మనకు కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ 25 to 30% కూడా హాస్పిటల్కి వచ్చి సిమ్టమాటిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాటిలో ఒక మళ్ళీ 90% క్యూర్ అయిపోతాయి. మనం మోస్ట్లీ డెత్ రేట్ చూస్తుంది ఆ 1 to 2%. ఆ 1 to 2% కూడా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లే డెత్ రేట్ వరకు వస్తున్నారు. సో మనకి సింపుల్గా డెంగ్యూ అనగానే మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సిమ్టమాటిక్ అన్నమాట. ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్, దానివల్ల టెకీకార్డియా, వీక్నెస్ అవన్నీ వస్తాయి. సో మనం పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ వస్తుంది, దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. నెక్స్ట్ డెంగ్యూలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఇటువంటప్పుడు మనకు ఈజీగా డైజెషన్ అయ్యే లిక్విడ్ డైట్ తీసుకోవాలి. లిక్విడ్ డైట్ ఏం తీసుకోవాలి అన్నప్పుడు మనకి ఇంట్లో దొరికేటి సింపుల్ మజ్జిగ కానీ, కోకోనట్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, జ్యూసెస్ కూడా ఈ కోకోనట్ వాటర్ కూడా మజ్జిగ కూడా ఎంత పల్చగా అంటే ఎక్కువ లిక్విడ్ వాటర్ మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ ఉంటుంది. మనకు ఆకలి వేసినప్పుడు ఫుడ్ లిమిటెడ్గా తీసుకొని మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఈజీగా క్యూర్ అవుతుంది కూడా. అలా కాకుండా బలవంతంగా మనకు డైజెషన్ అవ్వకపోయిన ఫుడ్ తీసుకోవడం వల్ల అది వామిటింగ్స్ అయినప్పుడు ఇంకా కొంచెం డీహైడ్రేషన్ అయ్యి ఇంకా బీపీ పడిపోవడము అలా ఉంటుంది. సో డెంగ్యూకి మెయిన్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నమాట. సిమ్టమాటిక్ అంటే మనకుండే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అంతే. డెంగ్యూకి ముందే ఇలా ట్రీట్ చేసుకోవాలి, మనకి ఉంటుంది ప్రొఫైలాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏమీ ఉండదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఐడియల్ అన్నమాట డెంగ్యూకి. అండ్ న్యూట్రిషన్ అన్నమాట, మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని. కొంతమంది డెంగ్యూ వచ్చినా కానీ కొంచెం వీక్గా ఉన్నా కానీ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డెంగ్యూకి. మనం కంప్లీట్గా రికవర్ అవుతున్నాం అన్నప్పుడు కూడా ఒక 5 డేస్ వరకు రెస్ట్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే మన బాడీలో ఏమైతే మళ్ళీ రీజనరేట్ అవ్వాల్సిన కెపాసిటీ ఉంటాయో ఆ ఆర్గాన్స్ కానీ ఆ ప్లేట్లెట్స్ కానీ అవి రెస్ట్ తీసుకోవడం వల్ల బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలా కాకుండా చాలామంది లేబర్స్ పాపం వాళ్ళకు కుదరక లేక మనీనో ఏ ప్రాబ్లము అలాగే వర్క్స్కు వెళ్ళిపోవడము, ఫుడ్ తీసుకోకపోవడము దానివల్ల కాంప్లికేట్ అయ్యి ప్రాణాంతకం మీదకి వస్తుంది. సో మనకి డెంగ్యూ అని వచ్చినప్పుడు అది డాక్టర్ని తీసుకొని కలిసి అది సింపుల్గా ఉందా లేకుంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సింపుల్గా ఉంటే మనం పారాసెటమాల్ వేసుకుంటూ జ్వరం వచ్చినప్పుడు లిక్విడ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం కాంప్లికేటెడ్గా ఉండి బీపీ పాలు ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అప్పుడు డాక్టర్ ఏమి అడ్వైజ్ చేస్తే ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? మంచి క్వశ్చన్ అండి. డెంగ్యూలో మెయిన్ మనకు ప్లేట్లెట్స్ తగ్గుతాయి అనే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇమ్యూనిటీ అన్నమాట. అంటే మనకి యాక్చువల్లీ ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి వెళ్ళినప్పుడు దాని నుంచి మనకు కాపాడటానికి యాంటీబాడీస్ మన బాడీలో జనరేట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ వైరస్ని అటాక్ చేయడానికి వచ్చిన యాంటీబాడీస్ మన ప్లేట్లెట్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి ఇమ్యూన్ కాంప్లెక్సెస్ వల్ల. దానివల్ల మనకు ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఇంకో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే వైరస్ కూడా ఇట్ సెల్ఫ్ అన్నమాట మనకు ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ బోన్లో ఉంటుంది, బోన్ మీద అక్కడ అటాక్ చేయడం వల్ల కూడా ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో డెంగ్యూలో మెయిన్గా మన ప్లేట్లెట్స్ తగ్గడానికి డిస్ట్రాక్షన్ అన్నమాట. అంటే మన బాడీలో ఏమైతే ప్లేట్లెట్స్ ఉన్నాయో అవి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, సెకండ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది, దీనివల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కాకపోతే ఆల్మోస్ట్ మనకి ప్లేట్లెట్స్ ఒక ఎలా ఉంటుంది అంటే కాంపెన్సేటరీ మెకానిజం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు 1.5 lakhs ఉన్నప్పుడు మెకానిజం ఎలా ఉంటుందో మనకు ఆల్మోస్ట్ 20,000 to 30,000 తగ్గిపోయినప్పుడు దాని ఫంక్షన్ ఎక్కువైపోతుంది. సో మనకు అప్ టు ఆ లెవెల్కి పోయినా కానీ మనం టెన్షన్ పడాల్సిన పని లేదు ప్లేట్లెట్స్ గురించి.
ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉన్నా కానీ ఇప్పుడు మనకు 10 ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఎంత పనిచేస్తుందో, 5 ప్లేట్లెట్స్కి వచ్చినప్పుడు కూడా ఆ 5 ఎక్కువ పని చేసుకుని షేర్ చేసుకోవడం వల్ల బాడీని మెకానిజం నుంచి కాపాడుతాయి. సో ప్లేట్లెట్స్ నుంచి ఎక్కువ టెన్షన్ పడకండి. కానీ తగ్గడానికి కారణమైతే ఇది ఉండదు ఏజెంట్స్ అనమాట, డిస్ట్రాక్షన్ ఉండడం వల్ల అండ్ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల. డాక్టర్ గారు, డెంగ్యూ వచ్చిన వారు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలా? ఇది చాలామంది అండి, ఇప్పుడు డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు నిజంగా వాళ్ళకి నీడ్ ఉందా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా అనే ఆప్షన్ డాక్టర్కి ఇవ్వండి. అలా కాకుండా చాలామంది పేషెంట్స్ ఈవెన్ 1 lakh ఉన్నాయన్నా కానీ ప్లేట్లెట్స్ మాకు మీద ప్లేట్లెట్స్ ఎక్కిస్తారా ఎక్కివ్వాలా, మీద ఎక్కివ్వకపోతే మేము ఇంకో చోటికి పోయి ఎక్కించుకుంటాము. ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కివ్వడం అనేది మనకి ఏదైనా ఆలోచించండి. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయితే మనం ఎలా అనవసరంగా ఎక్కించుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో, కొంతమంది పేషెంట్స్ నిజంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంటే ఎక్కించుకోండి అన్నా కానీ మాకొద్దు, మాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే భయము, దానివల్ల రియాక్షన్స్ వస్తాయంట కదా, చనిపోతానంట కదా, అలా అడుగుతారు. నిజంగా అవసరం ఉండే ఎక్కించుకోమన్నా. అదే ప్లేట్లెట్స్ విషయానికి వచ్చినప్పుడు మాకు అవసరం లేదమ్మా, మీకు ఏమి కాదని మేము చెప్పినా మేము ఎక్కించుకుంటాము, మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీకేంటి ఎక్కించండి అలా అడుగుతున్నారు. కానీ ప్లేట్లెట్స్ వల్ల కూడా కంపల్సరీ అవసరం లేకుండా ఎక్కించినప్పుడు, ఇందాక మనం అనుకున్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గడానికి 2 మెకానిజమ్స్ అని, ఇమ్యూన్ కాంప్లెక్స్ ఇమ్యూన్ అటాక్ అని. అలా మనం అనవసరంగా ప్లేట్లెట్స్ ఎక్కించినప్పుడు కూడా ఆ ఇమ్యూన్ కాంప్లెక్స్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవ్వనప్పుడు పేషెంట్ సడన్గా రియాక్షన్స్ అనఫిలాటిక్ రియాక్షన్స్ అవ్వడం కానీ, లేకుంటే పేషెంట్ ఆల్రెడీ లీకేజ్ అయిపోతుంది, అంటే ఇందాక అనుకున్నట్లు ఫ్లూయిడ్ అంతా బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్ అంతా లంగ్స్లోకి వచ్చేస్తుంటుంది, అతను ఆల్రెడీ ఆయాసంగా ఉంటాడు. అంత ఆయాసంగా ఉన్న పేషెంట్కి మనం ఇంకొక 350 ml బ్లడ్ ఎక్కించినప్పుడు ఇంకా ఎక్కువ ఆయాసం అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. సో మనకు సిక్గా ఉన్న పేషెంట్కే మ్యాక్సిమం ప్లేట్లెట్స్ అవసరం వస్తుంది. కానీ ఆ సిగ్గా ఉన్న పేషెంట్కి ప్లేట్లెట్స్ అవసరమా లేదా అని చూడకుండా ప్లేట్స్ ఎక్కియడం వల్ల కంపల్సరీ మనం ఇంకా అతన్ని ప్రాణాంతకం స్టేజ్లోకి నెట్టుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టేజ్లో మనం ప్లేట్లెట్స్ ఎక్కించినప్పుడు ఆయాసం ఎక్కువ అవడం కానీ హార్ట్ వీక్ అయిపోయి ఉంటుంది. డెంగ్యూ మయోకార్డైటిస్ చాలా చాలా, డెంగ్యూ అనేది బాడీలో ఏ పార్ట్నైనా అటాక్ చేస్తుంది, హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి. ఇప్పుడు ఆ కండిషన్ తెలుసుకోకుండా మాకు ప్లేట్లెట్స్ ఎక్కించినప్పుడు ఆల్రెడీ హార్ట్ వీక్ అయ్యి ఆల్రెడీ ARDS అంటాం, అంటే ఆయాసం ఆక్సిజన్ లెవెల్స్ చదువుకోవడం లేదు, అటువంటి వాళ్ళకి ఇంకా ఫ్లూయిడ్స్ ఎక్కివడం వల్ల ప్లేట్లెట్స్ అంటే మినిమం మనకి 100 ml అయినా ఇవ్వాల్సి వస్తుంది. మనకి రిక్వైర్డ్ ప్లేట్లెట్స్ కావాల్సినప్పుడు మనం ఇంకా పేషెంట్ని వర్షనింగ్ చేస్తున్నాం తప్ప బెనిఫిట్ చేయడం లేదు. సో ప్లేట్లెట్స్ విషయంలో ఎవరు కూడా పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండర్స్ కానీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఆ కండిషన్ చూసుకొని ఆ సిమ్టమ్స్ ఉంటే మనకి నిజంగా చెప్పాలంటే గైడ్ లైన్స్ ప్రకారం అయితే 10,000 ప్లేట్లెట్స్ కంటే తక్కువ ఉంటే ఎక్కించుకోవాలి. కానీ మన దగ్గర వచ్చే పేషెంట్స్ 50,000 ఉన్నా 1 lakh ఉన్నా ఎక్కించండి ఎక్కించండి అంటారు. అలా అని చెప్పి బుక్స్లో 10,000 ఉంది కదా అని 10,000 దాకా వెయిట్ చేసిన అవసరం లేదు. మీకు చూసే క్వాలిఫైడ్ డాక్టర్ రిమైనింగ్ సిమ్టమ్స్ అంటే అతను బ్లీడింగ్ సైన్స్ ఉన్నా మేనిఫెస్టెన్స్ ఉంటాయి అది, ఈ డాక్టర్కి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కివ్వండి అనుకున్నప్పుడు తెచ్చుకుని ఎక్కడం వల్ల ఒక అడ్వాంటేజ్. అలా కాకుండా అవసరం లేకపోయినా ఎక్కించుకుంటే ఇప్పుడు మనం చెప్పిన కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా సెకండ్ నెగిటివ్ ఏంటంటే అవసరం లేకపోయినా ఎక్కడం వల్ల కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దొరకడం లేదు. అది కూడా మనకు చేస్తున్న చాలా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఎక్కించుకుంటారో వాళ్ళకి టైంకి దొరకనప్పుడు వాళ్ళ ప్రాణాలకు ప్రాబ్లం అవుతుంది. సో ప్లేట్లెట్స్ విషయంలో కూడా ఎవరు కూడా అవసరం ఉంటేనే ఎక్కించుకోండి, అంటే డాక్టర్ అడ్వైజ్ చేస్తేనే ఎక్కించుకోండి, మీ ఓన్గా అయితే ఎక్కించుకోకండి. డాక్టర్ గారు, బొప్పాయి ఆకు తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయా? యాక్చువల్లీ బొప్పాయి ఆకులో కొన్ని స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బొప్పాయి నుంచి కొన్ని ఎక్స్ట్రాస్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి అని అయితే ఉంది, కానీ అది ఇంకా రీసెర్చ్లోనే ఉంది. అండ్ దట్ అవి మనం క్రూడ్గా కాదు, అది రిఫైన్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని అప్పుడు మెడికల్ ఫార్మసీ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే వీళ్ళు ఫార్మసీ వాళ్ళు అమ్ముతున్నారు, మనం తింటే వీళ్ళు వద్దంటారు, ఇదంతా ఏదో మెడికల్ మాఫియా. అలా కాదండి, ఇప్పుడు ఏదైనా కానీ క్రూడ్కి రిఫైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా కాడికి వచ్చిన పేషెంట్స్లో బొప్పాయి ఆకులు తినడం వల్ల ప్లేట్లెట్స్ పెరిగిన వాళ్ళు ఏమో కానీ ఆకు ఆ పశువులు తినడం వల్ల వాంతులు అయిపోయి పొట్టంతా టైట్గా అయిపోయి కడుపు నొప్పితో వామిటింగ్స్తో బీపీ పడిపోయి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ బెనిఫిట్ ఎంత ఉంటుందో అనేది నిజంగానే అది ఇంకా క్వశ్చనబుల్. కానీ తినడం వల్ల లాస్ అయితే చాలా కేసులు చూస్తున్నాను. ఆ క్రూడ్ ఆయిల్, ఆ క్రూడ్ పసుదా రసమా అవేవో తింటారు, ఆల్రెడీ వాళ్ళకి పాపం డైజెషన్ అవ్వదు, ఆకలి అవ్వదు, వామిటింగ్స్ అవుతాయి, అటువంటి వాళ్ళకి బలవంతంగా ఇవి తాపిచ్చేస్తారు. ఆ తర్వాత నిజంగా బాగా స్టేబుల్గా ఉన్న పేషెంట్ కూడా ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో అటువంటి నాటు మందులు అయితే వద్దండి, నేనైతే అడ్వైజ్ చేయను. ఎందుకంటే మనకి ఈజీ థింగ్స్ ఉన్నాయి. ప్లేట్లెట్స్ నిజంగా చెప్పాలంటే మీకు అవసరం ఉంటే ఒక ప్యాకెట్ ఎక్కించుకుంటే మినిమం 20,000 పెరుగుతాయి, అది ప్రూవెన్ అనమాట. అంటే ప్లేట్లెట్స్ వస్తున్నాయి ఎక్కిస్తున్నాం పెరుగుతాయి, కానీ ఈ క్రూడ్ ఈ పసుళ్ళు ఇవన్నీ మనకు ప్రూవెన్ కాదు. అది ఒకవేళ బెనిఫిట్ లేకపోయినా పర్వాలేదు, కానీ లాస్ ఉంటుంది. అంటే వామిటింగ్స్ కానీ
అబ్డామిన్ డిస్టెన్షన్ కానీ కడుపు నొప్పితో కానీ అల్లాడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి తాగిన వాళ్ళు మీదే చెప్తారు ఎంతమంది తాగేదో, ఎంతమంది వామిటింగ్స్ అయినాయి, ఎంతమంది కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారో. సో అదివైతే తీసుకోకండి. డాక్టర్ గారు, డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మనకి మెయిన్గా డెంగ్యూ గురించి ఎలా అంటే అండి, ఇప్పుడు మనకు డెంగ్యూ అనేది నిజం చెప్పాలంటే మన చేతుల్లో మనం కాపాడుకోవచ్చు. అది డెంగ్యూ రాకుండా చూసుకుంటే బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఆల్మోస్ట్ ఏమి అదే మనకి అంత తప్పించుకోలేమనేసి అయితే కాదు, దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుంది. సో అందరూ తెలిసిన విషయమే. సో మీ ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, దోమలు ఇంట్లో లేకుండా చూసుకోండి. ఒకవేళ వస్తాయి సార్ తప్పదు, మన నెల్లూరులో దోమలు లేకుండా ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు టైంకి మీరు డోర్స్ క్లోజ్ చేయడము, ఇంట్లో ఆల్అవుట్ కానీ దోమ మస్కిటో రిపెలెంట్స్ కానీ చాలామంది క్రీమ్స్ కూడా వస్తున్నాయి ఓడోమాస్ అని, అవి కూడా వాడుకోండి. ఫుల్ లెంత్ క్లాత్స్ హ్యాండ్స్ లెగ్స్ కవర్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు చాలా కంపెనీస్ బేబీ హగ్ ఇటువంటి పిల్లలకు కూడా మనకు దోమల నుంచి రాకుండా కొన్ని స్టిక్కర్స్ టైపు ఆ స్మెల్కి దోమలు రాకుండా ఇవన్నీ తీసుకోండి. మెయిన్గా పిల్లలు ఓల్డ్ ఏజ్లో కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళని ఎక్కువగా దోమల నుంచి కాపాడుకోండి, దోమలకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండండి. డాక్టర్ గారు, డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డెంగ్యూ వచ్చినప్పుడు మెయిన్ ఫుడ్ అనమాట ఇందాక అనుకుంటే ఈజీగా డైజెషన్ అయ్యేటివి లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకోండి. కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ జ్యూసెస్ కానీ ఇవి తీసుకోండి. సో మనకి ఇప్పుడు సీజన్ ఈసారి వానలు కూడా తొందరగా స్టార్ట్ అయ్యాయి నెల్లూరులో. కంపల్సరీ ఇంకా మ్యాక్సిమం ఒక 15-20 డేస్లో దోమలు విపరీతంగా వచ్చేస్తాయి కాబట్టి మీరు అందరూ దోమకాటుకు నుంచి తప్పించుకోండి. డెంగ్యూకు అస్సలు తెచ్చుకోవద్దు. ఒకవేళ మనకి ఫీవర్ వచ్చిందంటే మనకు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు సీజన్ మనకి తెలుస్తుంది, మీరు న్యూస్ చూస్తున్నారు, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, డెంగ్యూ కేసులు స్టార్ట్ అవుతున్నాయి, మాకు ఇక్కడ హాస్పిటల్ తెలుస్తుంది ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, దోమల నుంచి కాపాడుకోండి, హెల్త్ కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ప్రాబ్లం ఉండి ఫీవర్ వస్తే మటుకు వెళ్ళి డాక్టర్ని కలవండి, నెగ్లెక్ట్ చేయొద్దు. లేట్ స్టేజ్ అయ్యేదాకా వచ్చి ఇక్కడ కాంప్లికేషన్ తెచ్చుకోవద్దండి, జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.